ఆచార్యదేవ. ఏమంటివి ఏమంటివి? జాతి నెపమన సూత సుతుర కింది నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కులపరీక్షయే ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్య గంగాగర్భమున జరిగించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించవేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపొడితైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిలతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది. కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమిందులకు. ఏరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్ష. క్షాత్రమున్నవారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్నవారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులు పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించున్నది? ఐరమ సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగుందు అంగరాజ్యములకి ఇప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుతున్నాను. సోదర దుశ్శాసన, అనర్ఘనవరత్న శక్తి కిరీటమును వేగము గదెము. మామ గాంధార సార్వభౌమ, సురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమున దీక్షింపము. పరిజనులారా, పుణ్యభాగీరథీ నదీతోయమును నందుకొనుడు. కళ్యాణ భక్తులారా, మంగళ సూర్యారోములు సుస్వరముగా మ్రోగ నిండు. వంది మావిధులారా, కర్ణ మహారాజును కైవారములు గావింపుడు. పుణ్యాంగరులారా, ఈ రాధాసుతులకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సమలబ్ద సహజ కవచ కైశ వైఢూర్య ప్రభారించోడికి వాంఛలు చలవేగ వీరగంధము విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సర్వథ శతథ సహస్రథ ఈ కులకలక మహాపైక్యలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదను.